ధనురాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ జాన్యువరి నెల మాస ఫలితాలు ఈ రకంగా ఉన్నాయి. ప్రత్యేకంగా కనుక చూసినట్టయితే ఈ మధ్యకాలంలోనే సూర్యగ్రహణం పీడితులయ్యారు ధనురాశి వారు. ఆ గ్రహణం యొక్క ప్రభావం నుంచి ఇంకా బయటపడలేదు. ఏనాటి శని ప్రభావం కూడా ఇంకా వీరికి తొలగిపోలేదు. ప్రస్తుతం గ్రహాన్ని కనుక అంటే గోచారరీత్యా గ్రహ సముదాయాన్ని కనుక ఒకసారి పరిశీలించి చూసినట్టయితే వ్యయంలో కుజురు, రాశిలో గురుకేతువుల యొక్క సంచారం జరుగుతోంది 25వ తారీఖున. అప్పటి వరకు గురువు, కేతువు, శని, రవి, బుధుడు యొక్క సంచారం, ద్వితీయంలో శుక్రుడు యొక్క సంచారం, సప్తమంలో రాహు యొక్క సంచారం. ధనురాశి వారికి ప్రత్యేకించి మూలా నక్షత్రం వారికి, పూర్వాషాఢ నక్షత్రం వారికి కొంత అసౌకర్యం కలిగేటటువంటి సమయమే ఇది. ఆ కారణం చేత ప్రత్యేకించి చెప్పవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రత్యేకించి చెప్పవలసినటువంటి పరిస్థితిలో శాస్త్రం ఎప్పుడూ కూడా దోషాలు చెప్పి వదిలేదు. దోషానికి పరిష్కారం చెప్పగలిగితేనే శాస్త్రం. ధనురాశి వారికి తమకు సంబంధించినటువంటి కొన్ని పరిష్కార సూచనలు ఈ రకంగా ఉంటాయి. మొట్టమొదటిది ఏమిటంటే ఇనప ఉంగరం మధ్యవేలికి ధరించాలి. ఎందుకంటే జన్మశని అంటే ఏలినాటి శని యొక్క ప్రభావం నుంచి పూర్తిగా బయటపడలేదు. ఏలినాటి శని ప్రభావం ఇంకా ఉంది కాబట్టి మధ్యవేలికి ఇనప ఉంగరాన్ని ధరించడం, ఇంట్లో ప్రతినిత్యం ఇనప ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయటం, ఈ రెండు చాలా ముఖ్యం. రెండవది దేవగురు అయినటువంటి బృహస్పతి సంచారం చేస్తున్నాడు కాబట్టి కొంత ప్రభావం అదుపులో ఉన్న సప్తమంలో రాహు యొక్క సంచారం, వ్యయంలో కుజుని యొక్క సంచారం, ద్వితీయంలో రవి శనుల యొక్క సంచారం, పరస్పర విరుద్ధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది కాబట్టి ఇంట్లో పెద్దవారు కనుక ఎవరన్నా ఉన్నట్టయితే అంటే వయసు మళ్ళిన వారు కనుక ఉన్నట్టయితే వారి ఆరోగ్య విషయంలో తగినటువంటి జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి పరిష్కార మార్గంగా కనుక చూసినట్టయితే ఏదైనా దేవాలయంలో రావి చెట్టుని పాతటం, రావి చెట్టుని పాతి దానికి నీరు పోసి వృద్ధి పొందేటువంటి పరిస్థితులను కల్పించడం. మకర సంక్రమణ రోజున గ్రహదానం చేయాలి. ఇది చాలా ఖర్చుతో కూడినటువంటి విషయం కాబట్టి మరి దానికి ప్రత్యామ్నాయ మార్గం ఏదంటే రజతం అంటే వెండితో తయారు చేసినటువంటి ఇల్లు, ఆ ఇంటిని గ్రహదానం కింద అవకాశం ఉన్నవాళ్ళు స్వయం పాకదానం చేస్తున్నట్టయితే దాంట్లో జోడించి ఈ రజత గ్రహదానాన్ని చేయటం, ఆ రకంగా కనుక లేకపోయినట్టంటే స్వయం పాకదానం ఇవ్వనటువంటి వారు కేవలం గృహదానాన్ని అంటే రజత గృహదానాన్ని కనుక దేవాలయంలో పండితులకి సమర్పించినట్టయితే అది యోగదాయకంగా ఉంటుంది. అంటే యోగదాయకం అంటే ఉన్నటువంటి పరిస్థితుల నుంచి, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడేదానికి అది దోహదపడుతుంది. మరొక సంగతి ఏమిటంటే ముక్కనుమ రోజున అంటే కనుమ తర్వాత వచ్చే రోజున ముక్కనుమ అంటాం. ఈ ముక్కనుమ రోజున మినుముల్ని దానం చేయటం, మినుముల్ని దానం చేసేటువంటి ప్రక్రియని వీళ్ళు కనుక అవలంబించినట్టయితే ముక్కనుమ రోజున అది చాలా విశేషంగా లాభాన్ని కలగజేస్తుంది. ఎందుకంటే సప్తమంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఈ దానం ద్వారా కొంతవరకు ఉపశాంతి పొందగలిగే అవకాశం ఉంటుంది. ధనురాశి వారికి మరొక సూచన ఏంటంటే ప్రయాణ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనం ఖర్చు పెట్టే విషయంలో దుర్వ్యయం గోచరిస్తోంది కాబట్టి అనవసరమైనటువంటి వృధా ఖర్చు కనబడుతోంది కాబట్టి తగినటువంటి సంస్కారంతో దాన్ని అదుపులో పెట్టుకోగలిగితే మంచిది. సరైనటువంటి సమయంలో నిద్ర లేకపోవటం, సరైనటువంటి సమయంలో వేళకు తిండి తినలేకపోవటం ఇటువంటివన్నీ కూడా కనబడుతున్నాయి. మరొకటి ఏమిటంటే దూర ప్రయాణాల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి కాబట్టి వీటికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా మనం తెలుసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. 23వ తారీఖున మాస శివరాత్రి. ఈ మాస శివరాత్రి చాలా విశేషమైనటువంటి మాస శివరాత్రి. ఆ కారణం చేత ధనురాశి వారు ఏకాదశి రుద్రాభిషేకం తప్పనిసరిగా
ఇంట్లో కానీ లేకపోతే దేవాలయంలో కనుక జరుగుతున్నట్టయితే వాటిల్లో పాలు పంచుకోవటం కానీ చేసినట్టయితే మంచిది. అదొకటే కాకుండా ఈ సంకటహార చతుర్థి హోమాలు జరుగుతూ ఉంటాయి. ఈ హోమాల్లో 1000 ఉండ్రాళ్ళు కనుక సమర్పించగలిగినట్టయితే వీళ్ళకి ఉన్నటువంటి ఈ సూర్యగ్రహణ దోషం, తద్వారా సంక్రమించినటువంటి ఇతర దోషాలు, అదొకటే కాకుండా జన్మశ్రీకి సంబంధించిన దోషాలు, ఈ దోషాలన్నీ కూడా కొంతవరకు ఉపశాంతికి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి సంకటహార చతుర్థి, మాస శివరాత్రి ఈ పర్వదినాల్ని మీరు చేజార్చుకోకుండా ఉన్నట్టయితే ధనురాశి వారు అదృష్టవంతులే. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.